ఇట్లా మనం ఇలా పెట్టుకోవాలి అయితే దీన్నిండా మనం లోడ్ చేసుకోవాలి అంటే ఈ డ్రైయర్స్ ఇవన్నీ డ్రైయర్స్ పెట్టుకోవడానికి లైన్ ఇవన్నీ పెట్టుకోవడానికి అవునమ్మ ఇవన్నీ డ్రైయర్స్ అన్నమాట మొత్తం అంటే వేసుకుంటేక ఈ గమ్మన్ని వచ్చేస్తదన్నమాట ఇలాగా ఇక్కడ 9 10 గోళ్ళు వెళ్తుండగా మధ్యలో ప్రొజెక్టర్ పెడతాం అన్నమాట ప్రొజెక్టర్ పెట్టడం వల్ల అది ఒకటగానే వస్తది మళ్ళీ కట్ అయినా మళ్ళీ మేము నెత్తికేసి మళ్ళీ ముడేసుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము పట్టుగోళ్ళ విక్రయ కేంద్రం దగ్గర అయితే ఉన్నాము ఇది మనకి పాడేరులో ఉంది ఫ్రెండ్స్ మనకి పట్టు దారం ఏ విధంగా తీస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పట్టు నుంచి పట్టుకాయల నుంచి పట్టుదారం ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాము ఇక్కడ మేడం అయితే అడిగి ఏ విధంగా తయారు చేస్తారో ఏ విధంగా ఉంటుందో ప్రాసెస్ అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ రండి చూసేద్దాం మీ పేరమ్మా సుశీల అండి సుశీల నమస్తే నమస్తే పాడేరు మాది అవునమ్మా ఇక్కడ మీరు ఏం చేస్తారమ్మా ఇక్కడ ఈ పట్టుగూళ్ళు రైతులు మనకు తెచ్చిన తర్వాత మేము ఈ పట్టు దారాలు తీస్తాం మేము అవునమ్మా ఇక్కడ పని చేస్తున్నా వర్కర్ గా పని చేస్తున్నా వర్కర్ గా పని చేస్తున్నా అవునమ్మా ఇక్కడ రైతు నుండి వచ్చిన వెంటనే ఈ గూళ్ళను తీసుకువెళ్లి డ్రైయర్ లో పెట్టాలి పెట్టాలి డ్రైయర్ లో పెట్టకపోతే డ్రైయర్ లో పెట్టకపోతే ఎన్ని రోజులు ఉంటాయమ్మా డ్రైయర్ లో పెట్టకపోతే మనకు 5 రోజుల కన్నా ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు 5 రోజుల కన్నా ఎందుకంటే అందులో పురుగు బతికే ఉంటుంది కాబట్టి బతికే ఉంటది కాబట్టి రైతు దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇలాగా వచ్చేస్తది కాబట్టి అది బతికి బయటికి వచ్చిందంటే అది పని చేయదు మనకి ఇది పని చేయదు ఈ పట్టుపురుగు పట్టుగూడు పని చేయదు పని చేయదు ఇది మా కన్నం పడిపోతే మనకు దారం రాదు కదా అవునమ్మా ఈ పట్టుగూడు కన్నం పడిందంటే దారం రాదు రాదు అందుకనే మనం డ్రైయర్ లో గంట సేపు పెట్టుకొని ఉంచి మనం ఇలా ఉంచు ఏ విధంగా పెడతారో ఒకసారి చూపిస్తారమ్మా డ్రైయర్ చూపిస్తాను చూపిస్తాను రండి అమ్మా ఈ విధంగా ఫ్రెండ్స్ ట్రే డ్రైయర్ ఈ పట్టుగోళ్ళను రైతు నుండి కొనిన వెంటనే ఇవి డ్రైయర్ లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ పట్టుగోళ్ళలో ఉన్న పురుగు చంపడం కొరకు ఈ 5 రోజుల లోపు ఇవి ఉడకబెట్టేసుకోవాలి లేదు అంటే ఖచ్చితంగా ఇవి పనికి రాకుండా పోతాయి అందుకోసం అయితే ఈ డ్రైయర్ లో ఎమర్జెన్సీగా పెట్టాల్సి ఉంటుంది రైతు దగ్గర నుండి తీసుకున్న వెంటనే ఇట్లా మనం ఇలా పెట్టుకోవాలి అయితే దీన్నిండా మనం లోడ్ చేసుకోవాలి అంటే ఈ డ్రైయర్స్ ఇవన్నీ డ్రైయర్స్ పెట్టుకోవడానికి లైన్ గా పెట్టుకోవటం అవునమ్మా ఇవన్నీ డ్రైయర్స్ అన్నమాట మనకి ఎన్ని ఇప్పుడు ఎన్ని కేజీలు పడుతుందమ్మా 30 కేజీలు దాకా 30 కేజీలు 30 కేజీలు ఒకేసారి డ్రైయర్ లో పెట్టుకోవచ్చు మొత్తం పెట్టేసి ఇట్లా చద్దుకోవాలి అవునమ్మా చద్దుకొని మొత్తం పట్టుపురుగులన్నీ పట్టుగుళ్ళన్నీ ఇందులో సరిదేసుకొని లోపలకు తోసేస్తారు 30 ట్రేలు పడతాయి ఇందులో ఆ పడతాయి ఇలా డ్రైయర్ లో పెట్టి ఎంత ఇదిగో ఇదిగో ఇప్పుడు చూపి గంట సేపు పెట్టాలి గంట సేపే పెట్టాలి ఒక గంట సేపు డ్రైయర్ లో పెడితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనం డ్రైయర్ అక్కడ పెట్టాం కదా ఆన్ చేస్తాను ఓకేమ్మా ఓకేమ్మా ఓకే ఇక్కడ మీటర్ ఉంది కదా ఆన్ ఆన్ చేయండి ఇగో ఆన్ చేసాను ఇప్పుడు ఇప్పుడు ఆన్ అయ్యింది ఆన్ అయ్యింది ఇప్పుడు టైం ఎంత అయ్యింది మనకి 11 అయ్యింది 11 అయ్యింది కదా 12 గంటలకు మనం ఆపాలి 1 గంట ఉంటే చనిపోతుంది చనిపోతది ఓకే ఆ 12 గంటలకు మనం బయటికి తీసేసి అలాగా ట్రేస్ లోని పెట్టుకొని బయట ఆరబెట్టుకోవాలి ఎంత సేపు ఆరబెట్టాలమ్మా సాయంత్రం దాకా ఉంచి మళ్ళీ సాయంత్రం అవి మనం అందులో పెట్టేసుకోవాలి అందులో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టుగూళ్ళు రైతు నుండి వచ్చిన తర్వాత డ్రై చేసిన వెంటనే ఈ విధంగా పట్టుగూళ్ళని అయితే ట్రేలో వేసుకొని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులంటే దగ్గర 2-3 నెలల వరకు ఇవి పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ వీటి నుండి దారం 2-3 నెలల లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాగే చూడండి వాటిని సేఫ్టీగా దాచుకోవడానికి ఈ జాలీలు పెట్టారు ఇవి 2-3 నెలల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు దాచుకోవడానికి ఎందుకంటే ఇలా జాలి పెట్టడం వల్ల ఎలుకల బారి నుండి వీటిని రక్షించుకోవడం కోసం ఈ విధంగా జాలీలు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూద్దాం ముందుకి ప్రాసెస్ ఏ విధంగా ఉందో అది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ప్రభుత్వ పట్టుదారం తీయ కేంద్రం మనం పట్టు కాయల నుండి పట్టుదారం ఏ విధంగా తీస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే ఉన్నాము గొడవల దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూద్దాము చూడండి ఫ్రెండ్స్ పట్టుదారం తీసే మెషిన్స్ మనమైతే ప్రాసెస్ ఏ విధంగా మొదటి నుంచి పట్టు కాయల నుండి మనం ఏ విధంగా తీస్తారన్నది మొదటి నుంచి ఒక లైన్గా ప్రాసెస్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూసారుగా ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రాసెస్ ఇది మొత్తం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇది గూడు అక్కడ నుండి తీసుకొస్తామండి అవునమ్మా తీసుకొచ్చి ఇది డ్రై చేసిన తర్వాత మేము ఆరబెట్టి ఇలా ఉంచుకొని ఇక్కడ ఉడకబెడతామన్నమాట ఉడకబెడతారు ఉడకబెట్టి ఒక గూడు నుండి ఒకే పోగు దారం రావాలి ఇలా పోగులు వచ్చాక తీసుకెళ్ళి అక్కడ రీలింగు
అది ఎప్పటి వరకు ఉడకబెడతారమ్మ ఇలా? ఇది అలా 5 నిమిషాలు 10 నిమిషాల దాకా ఉడకబెడతామండి. గూడుని బట్టి అలా ఉడకబెడతాం. గూడుని పెట్టి ఉడకబెడతాం. గూడుని పెట్టి ఉడుకుతది. అవునండి. ఉడికింది అని మీకు ఎలా తెలుస్తదమ్మ? ఉడికింది అని పోగులు వస్తదన్నమాట. దార పోగులు ఇలా జుమ్మని ఇలా వస్తాయి. ఆ విధంగా వస్తాయి. ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత మేము దీంతో బ్రష్ కొడతాం అన్నమాట. అవును. దీంతో ఇలా బ్రష్ కొట్టి ఒక గూడు నుండి ఒకే పోగు వచ్చేలాగా మేము బ్రష్ కొట్టి ఈ గమ్మని ఇక్కడ తీసేసి నేను ఆ రేరేలింగ్ అందిస్తానన్నమాట బేసిన్కి. 500 నుండి 600-800 దాకా మీటర్లు వస్తుంది అన్నమాట. 800 మీటర్లు ఒక పట్టుకాయ నుండి 800 మీటర్లమ్మ 500 మీటర్ల నుండి 800 దాకా వస్తుంది. ఇలా బ్రష్ కొడతామండి. బ్రష్ కొట్టాక ఈ గమ్మని వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా. ఇలా గమ్మంతా ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ గమ్మని కర్ర మీదకి వస్తుంది ఇలాగా. బ్రష్ కర్ర అంటారు దీనికి. దీని నుండి ఇలా పట్టుకొని నేను తీస్తానండి. తీసాక అక్కడ క్లీన్ చేస్తారండి. ఇవి ఈ గమ్మని తీసి ఒక గుడి నుండి ఒక పోగు వస్తుంది అక్కడ తగిలిస్తారన్నమాట. అలా బ్రష్ చేయడం వల్ల ఒక్కో దాని నుండి ఒక్కో పోగు వస్తుంది. ఇది పట్టుకొని తెలపాలి కదా. అవునమ్మా. అందుకు ఇది బ్రష్ చేసి బయటకు తీస్తాం అన్నమాట. ఇది అండి ఇలా తీసుకొస్తాం అన్నమాట. అక్కడ కుకింగ్ చేసి ఇలా తెచ్చి క్లీన్ చేసుకుంటాం అన్నమాట ఇలాగా. ఇది వేడి నీళ్ళేనండి. ఇది వేడిగానే ఉంటుంది నీళ్ళు. ఆ నీళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటాయి. వేడి నీళ్ళే ఉండాలి. ఈ నీళ్ళల్లో ఇలా క్లీన్ చేస్తాం అన్నమాట. క్లీన్ చేసాం చూసారండి గమ్మంతా వచ్చేసింది. గమ్మన్ని వచ్చి ఆ ఒక గూడు నుండి ఒకే పోగు వచ్చింది అన్నమాట. ఒక్కొక్క దారం కూడా ఒక్కొక్క దారం వచ్చింది చూడు విడివిడిగా వచ్చింది ఇలా. ఇది కలిపి అక్కడ వేస్తాం అన్నమాట. ఇలా కట్ చేసుకుంటాం. ఇలా మళ్ళీ లూజన్స్ వచ్చిన గూళ్ళన్నీ మళ్ళీ తీసుకుంటాం అన్నమాట. ఇలాగా తీసుకొని ఆ కుకింగ్లో మళ్ళీ ఉడకబెడతాం. లాస్ట్ పురుగు అయ్యే వరకు వేస్తూనే ఉంటాం అన్నమాట. దారం అన్నీ వచ్చి ఇది ఏమవుతుందమ్మా? దారం కింద నుండి పైకి ఇలా దారం వెళ్తుంది అన్నమాట. ఈ దారం దీనికి పైకి చుట్టుకుంటుందమ్మా? చుట్టుకుంటుంది, పైకి చుట్టుకుంటుంది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం బాల్స్ 6 ఉన్నాయమ్మా. 6 బాబిన్స్ ఉంది. ఆరు బాబిన్స్ లో ఈ రోజంతా దాని మీద రీల్ చేస్తాం అన్నమాట. రీల్ చేస్తారు. ఈ రోజు మొత్తం దీని మీదనే ఉంటుంది. దాని మీదే ఉంటది. రేపు ఉదయం దింపేసి అక్కడ రీలింగ్ మిషన్ కి ఇస్తాం అన్నమాట. చెరకకు లాస్ట్ ని రీలింగ్ మిషన్ కి వెళ్ళిపోతుంది. చెరక మిషన్ కి వెళ్తది. ఇది అయిపోయిన తర్వాత మనకి దారం పోగు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడ నుంచి ఇస్తున్నారమ్మ? దీనికి ఇదిగో ఇక్కడ నుండి ఇస్తున్నామండి. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇది ప్రొవైజర్ అన్నమాట. ఇక్కడ ఇలాగ ఇక్కడ నుండి ఇలా తీసి ఇక్కడ ప్రొవైజర్ పెడతాం అన్నమాట. ఈ ప్రొవైజర్ పెట్టడం వల్ల ఇక్కడ 9-10 ఆడుతుంది కదా. 8-9 ఇదిగో కనెక్షన్ క్రాసింగ్ ఇస్తున్నామండి. ఇదిగోండి ఇలాగ ఇస్తున్నాం అన్నమాట. క్రాసింగ్ ఇలాగ ఇస్తున్నాం అన్నమాట. ఈ క్రాసింగ్ ఇస్తూ ఉంటాం ఇలాగా. అదే తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇలా క్రాసింగ్ ఇస్తున్నామండి. మీకు కనిపిస్తుందా? ఇక చూడండి ఇలా పట్టి ఇలా క్రాసింగ్ ఇస్తాం అన్నమాట. ఇలాగా ఎప్పుడు దీని మీద 9-8-9 గూళ్ళు ఉండేలాగా మేము కరెక్ట్ గా ఇచ్చుకుంటాం అన్నమాట. ఒక దగ్గర 8-9 గూళ్ళు. 8-9 గూళ్ళు. 8-9 గూళ్ళు ఇక్కడ కలిపి ప్రొవైజర్ పెడతాం అన్నమాట. ఈ మధ్యలో ప్రొవైజర్ పెట్టడం వల్ల ఇక్కడ ఒకటిగానే వస్తుంది. మొత్తం ఒకటిగానే వస్తుంది. ఇది కట్ అయింది అనుకోండి ఆపేసి మళ్ళీ మేము అతికిస్తాం అన్నమాట. జాయింట్ చేస్తాం. అతికిస్తారు. అతికిస్తాం.
అంటే మనకి ఆరు ఉన్నాయి కాబట్టి ఆరుటి నుంచి దగ్గర దగ్గర ఒక పట్టు గూళ్ళు ఆరు పది గూళ్ళు దాకా ఒకే దారంగా వెళ్తుంది. పూర్తిగా ఇలాగ అయ్యే వరకు వేస్తామన్నమాట ఈ గూడు నుండి. ఇప్పుడు ఇది మధ్యలో బ్రేక్ అయింది కదా, ఈ బ్రేక్ అయింది మళ్ళీ కుకింగ్ వెళ్తుంది అన్నమాట. కుకింగ్ వెళ్ళి మళ్ళీ ఉడకబెట్టి తీసుకొస్తాం, ఇలా అయ్యే వరకు వేస్తూనే ఉంటామన్నమాట. సరిపోదు ఇక్కడ ఇప్పుడు లావ్ అయింది, ఇవన్నీ కలవడం వల్ల లావ్ అయితే డీనియర్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఇది డీనియర్ మెయింటెనెన్స్ అన్నమాట. ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ బ్రేక్ అయిపోతుంది, బ్రేక్ అవుతుంటుంది. ఎక్కువ తక్కువ ఆడకుండా అలాగ ఎప్పుడు ఈ యారెట్ మీద కరెక్ట్గా 9-10 అలా నడుస్తూ ఉండాలన్నమాట. ఇలా క్రాసింగ్ ఇస్తున్నామన్నమాట, ఇలాగ క్రాసింగ్ ఇలాగ ఇస్తూ ఉంటాం. అదిగో తక్కువ అయింది కదా అక్కడ, ఇలా ఇస్తూ ఉంటాం. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా? నేను 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుందమ్మా. 30 ఇక్కడే చేస్తున్నా. తెగిందండి, అది మూడేస్తున్నారు అన్నమాట. మూడేస్తున్నారమ్మా చెప్పండి. ఇలా ఇది ఇప్పుడు బ్రేక్ అయిందండి, కట్ అయిపోయింది మధ్యలో. అది ఆ పోగు ఈ పోగు నెతికి మళ్ళీ జాయింట్ చేసుకుంటామండి. జాయింట్ చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, మనకి పట్టుదారం తీయడానికి మిషనరీ ఉపయోగించి అయితే చూడండి, ఈ పట్టుదారం ఏ విధంగా పట్టుకాయలను వేరు చేస్తున్నారో. ఇలాగ వచ్చిందండి, పురుగు అన్ని తీసి మళ్ళీ నీట్గా చేసుకుంటూ మళ్ళీ ఉడకబెడతామండి. చూడండి, ఇది రెండు కమ్మిండ్గా వచ్చింది కదా, ఇవన్నీ డివైడ్ చేస్తామన్నమాట. డివైడ్ చేసి ఇదన్నీ పురుగు అన్నమాట, ఇవన్నీ పురుగు. దారం వచ్చేసాక ఇదన్నీ పురుగు పక్కన పడేస్తాం. ఇది వేస్ట్ పారేయడమే, వేస్ట్ పారేయడమే. ఇది మాత్రం మళ్ళీ ఉడకబెడతారమ్మా? మళ్ళీ ఉడకబెట్టాలి. ఉడకబెడితే దారం వస్తుంది, మళ్ళీ వస్తుంది. 5-6 సార్లు కూడా ఎన్నిసార్లు ఉడికినా అన్నిసార్లు తీసుకెళ్తాం. ఈ రోజంతా ఈ విధంగా తయారు చేసిన తర్వాత వీటిని మళ్ళీ అక్కడ ప్రాసెస్ ఇస్తారమ్మా? అక్కడ ప్రాసెస్ ఇస్తామండి. రేపు ఉదయం ఇది దింపేసి అందులోకి ఇస్తామన్నమాట. ఫ్రెండ్స్ చూసారుగా, మనకి ఉడకబెట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చాము. ఇక్కడ తీసిన దారంను చూడండి ఫ్రెండ్స్, వీటిని ఏమంటారు? రీరీలింగ్ అండి అమ్మా. అది రీలింగ్, ఇది రీరీలింగ్ అన్నమాట. రీలింగ్ అండ్ రీరీలింగ్. రీరీలింగ్ అది మనం ఇప్పటి వరకు చూసింది రీలింగ్. రీలింగ్ ఇప్పుడు ఇది రీరీలింగ్. అవతల కుకింగ్ అవునమ్మా, కుకింగ్ తర్వాత రీలింగ్. రీలింగ్ తర్వాత రీరీలింగ్. రీరీలింగ్ అవుతుంది, రీరీలింగ్. ఇలాగ ఆ రోజు చేసిందన్ని పొద్దున్న దింపించాక ఇందులో ఈ అమ్మాయి చేస్తుంది అన్నమాట. ఇదిగో ఒక ఈ పోగు నుండి ఇలా వెళ్తుందండి. ఇదిగో మీరు చేసింది రీరీలింగ్ అవుతుంది, రీరీలింగ్ అవుతుంది. దీన్ని ఏమంటారమ్మా? బాపినండి. ఏదో తగిలింది, బాపినండి. అదే పోగు అండి, పోగు. ఆల్రెడీ దీని నుండి వెళ్తుందమ్మా. ఇదిగో చూడండి, 6 నుండి అవును 60-70 గ్రాములు అయితే ఇది తీయాలి. తీయాలి. ఇది ఒక స్కీన్ 60-70 గ్రాములు ఉండాలన్నమాట. 70 గ్రాములు ఉంటే ఇది లేస్ చేస్తాం మధ్యలో, మళ్ళీ ఒక పోగు అంటుకోకుండా లేసింగ్ చేసి. అంటే ఒక స్కీన్ నుండి ఆ చెరక మీద వేయడం వల్ల గమ్ము పట్టేస్తుంది అన్నమాట. ఆ గమ్ము అలా విప్పి స్మూత్గా చేస్తాం, చేసి జడలాగా కట్టి పక్కన ఉంచుతాం. చూపించాను కదమ్మా, అదండి.
దాన్ని క్లీనింగ్ అంటారు. క్లీనింగ్ అంటారు. వీటిని అయితే బాపింగ్ అంటారు. ఇక్కడ కనిపించేవన్నీ చూడండి, ఇక్కడ పెట్టినవి రీరీలింగ్ అవుతే అవుతున్నాయి చూడండి. ఇక్కడ దారం పోగులు దానికి ఇక్కడ ఆరు పెట్టారు. ఆరిటికి ఆరు రీల్ అయితే వెళ్ళడం అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. సిక్స్ బాపిన్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఈ సిక్స్ బాపిన్స్ నుంచి ఒక్కొక్క రీల్ ఒక్కొక్క దారంగా వెళుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వెళుతుందో. ఒక్కొక్కటి 60-70 గ్రాములు రావాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, చూసారా ఫ్రెండ్స్, ఒక్కొక్కటి మనకి 60-70 గ్రాములు అయితే పట్టు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీన్ని తీసేస్తారమ్మా, దాని మీద ఇప్పేసుకుంటారమ్మా. అది అవునమ్మా, అవును దీనికి వేస్తారా, మళ్ళీ దీనికి వేస్తా. అవును, మళ్ళీ లేచి చేసిన తర్వాత ఇదన్నీ లూజ్ చేసుకొని ఇవన్నీ ఇప్పి లూజ్ చేసి తీస్తాం అన్నమాట. తీసి అప్పుడు మళ్ళీ ఈ సరుకులా వేస్తాం. ఓకేమ్మా, ఇలా ఉంటుంది సరుక. దారం దాని మీద వేస్తుంది అండి. రోజంతా చేసింది అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తాం. మొదటి ఒక రోజు అక్కడ చేసిన తర్వాత అవును ఒక రోజు మొత్తం ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఇక్కడ తయారు చేస్తాం. అవునమ్మా, ఇవన్నీ నిన్న చేసినవే? నిన్న చేసిందండి. నిన్న చేసింది, ఈరోజు చేస్తుంది ఈ అమ్మాయి. అవును, మళ్ళీ ఈ రోజు రేపు చేస్తారు. రేపు చేస్తారు. ఒక రోజు అయితే గ్యాప్ ఇస్తారు. ఒక రోజు గ్యాప్ ఇస్తారు. చాలా మంది ఉండేవండి ఇది వరకు. అవునమ్మా, లేరు ఇప్పుడు ప్రెజెంట్. మేము నలుగురే చేస్తున్నారమ్మా. నలుగురే చేస్తాం. ఓకేనమ్మా. ఫ్రెండ్స్ రీలింగ్ చూసారుగా, ఇప్పుడు మనకి క్లీనింగ్ చేసే విధానం కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇవి చేయడానికి రోజు తప్పించి రోజు అయితే ఇవి ప్రాసెస్ జరుగుతాయి ఫ్రెండ్స్. అవి మొత్తం నీట్గా నేనైతే షూట్ చేసి మీకైతే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ముందు రోజు షూట్ చేయడం జరిగింది. ఒకసారి క్లీనింగ్ అయితే మీరు ఒకసారి చూసాను ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ పట్టు, ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు అన్నది మీరు పూర్తిగా చూడవచ్చు ఫ్రెండ్స్. అలా దేనికోసం మేడం గారు చేస్తున్నారు? దాన్ని ఏం చేస్తున్నారు? అదే క్లీనింగ్ చేస్తున్నారు. క్లీనింగ్ చేస్తున్నారు గమ్మంతా వదలడానికి, ఇలా స్మూత్గా చేస్తున్నాను. గమ్ము వదలడం కోసం స్మూత్గా చేస్తున్నారు. స్మూత్గా చేస్తున్నాను. గమ్ము గట్టిగా పట్టిస్తుంది కదా ఇక్కడ. అవును, అది మెత్తగా చేస్తామన్నమాట. ఇది గమ్ము గట్టిగా ఉంది. అవును, చర్క మీద వేస్తాము. అది మెత్తగా అవటానికి చేస్తాం అన్నమాట. ఇది మళ్ళీ ఒక పోపు కలిసిపోకుండా లేసింగ్ చేస్తామన్నమాట. ఇలా దారం వేసి లేసింగ్ చేస్తే ఈ పోగులు కలిసిపోవాలి. కలిసిపోకుండా విడివిడిగా ఉంటాయి. కలిసిపోకుండా విడివిడిగా ఉంటాయి. ఇదిగో ఇదే లేసింగ్ అన్నమాట. అవును, ఇది అడ్జస్టింగ్ కోసం అమ్మా. ఇది అడ్జస్టింగ్ కోసమా? స్టాండ్ స్టాండ్ స్టాండ్. ఓకే అమ్మా. అలా తీయడం వల్ల తెగిపోవడం అంటూ ఏం జరగదమ్మా? తెగదమ్మా, చాలా గట్టిగా ఉంది. అవును అవునమ్మా, ఒరిజినల్ పట్టు. ఈ పట్టుని ఏమంటారమ్మా? ఈ పట్టుని ఏమైనా పేరుందా ఈ పట్టుకి? పొట్టే అంటే కాంచీ పొట్టు అని ఒక కొన్ని కొన్ని బెనారస్ పట్టు. అవునమ్మా, వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. అంటే పట్టు మొత్తం పట్టు మొత్తం ఒకటే, క్వాలిటీ కూడా ఒకటే. వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అవును, అది ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా. ఓకే, ఇలా చేసి ఫ్లవర్ వేస్తాం. ఓకే, ఈ విధంగా చేస్తారన్నమాట. ఫ్లవర్లా చాలా అందంగా చేసారమ్మా. అవునండి. ఫ్రెండ్స్
క్లీనింగ్ కూడా మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. దీని మన పట్టు వ్యవసాయం నుంచి ఆల్రెడీ మీకు పట్టు పురుగులు ఏ విధంగా పెంచుతారు పెంపకం ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నా నేనైతే ప్రస్తుతానికి ఆ పట్టు పురుగుల నుండి అంటే ఆ పట్టు కాయల నుండి మనకి పట్టుదారం ఏ విధంగా తీస్తారో మీకు పూర్తిగా చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారుగా మనకి ప్రాసెస్ వన్ బై వన్ నీట్గా చెప్పడం జరిగింది. వీళ్ళ సహాయంతోనే మనం ఇంత మంచి వీడియో అయితే తీయగలిగినాము. వీళ్ళందరికీ కూడా నా నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదైతే మనకి గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ పట్టుదారం తీయు కేంద్రం, అలాగే పట్టు కాయలు విక్రయ కేంద్రం, ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. మనకి ఇక్కడ ఆఫీస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఆఫీసర్ని అడిగిన వెంటనే వాళ్ళు నాకు చక్కని అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తారని మరి మరి కోరి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.